ధర్మం అంటే ఏంటిరా చెప్పరా అనేవాడు. వాడు ఏదో కోసేవాడు, జీరో మార్క్స్ కొట్టేవాడు. న్యాయం అంటే ఏంటో చెప్పు, కౌశలం అంటే ఏంటో చెప్పు. అందరిని ప్రశ్నించేవాడు. ఎవరికి ఏమి తెలియదని తెలిసిపోయింది. అందరూ ఊరికి నోరుంది కదా అని వాగుతున్నారు, కానీ బుద్ధి ఉండి నోరు ఇప్పటం లేదు. ఎవడు జ్ఞానం ఉంటే కదా, జ్ఞాన యోగం అంటే ఏంటో తెలిస్తే కదా, ఆ జ్ఞానయోగం అది అభ్యాసం చేస్తే గనే కదా, అప్పుడే కదా వాళ్ళు జ్ఞానయోగం అయ్యేది. నాకు వాయిస్ ఉంది కదా అని నేను లతా మంగేష్కర్ అవుతాను ఏమిటి నోరు ఇప్పితే. వోకల్ థాట్స్ అందరికీ ఉంటాయి, నోరు అందరికీ ఉంది. నోరులోంచి జ్ఞానం రావాలంటే వాళ్ళ జ్ఞాన యోగం అంటే ఏంటో తెలుసుకొని దాన్ని జీవితకాలం అభ్యాసం చేస్తే అప్పుడే కదా నోట్లోంచి జ్ఞానపు మరి ముత్యాలు వచ్చేవి. జ్ఞాన యోగం అంటే తెలియదు, దాన్ని అభ్యాసం అసలే లేదు. నోరు ఉంది, పుట్టినప్పటి నుంచి చచ్చేంత వరకు నోరు ఉంటుంది. డబ్బ 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 ఆగాడు. ఈ శరీరం నేను అనుకుంటే నువ్వు ఏనుగు యొక్క తోకే. ఏడు శరీరాలు ఉన్నాయి, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం, మహాకారణ శరీరం. కనుక అవన్నీ తెలుసుకోకుండా ఈ కమ్యూనిస్టులు కానీ సోకాళ్ళు చార్వాకులు కానీ మరి సిద్ధాంతి కానీ ఏమిటి మాట్లాడుతున్నారో అర్థమే కాదు. ఒక మెంటల్ హాస్పిటల్లో ఉంటారు చూడండి, అలా ఉంది భూమండలం. ఈ భూమండలం అంతా మిగతా అన్ని లోకాలకి ఒక పెద్ద మెంటల్ హాస్పిటల్. వాళ్ళు చూస్తుంటారు, చూడు వాడు పిచ్చుడు ఏదో చూస్తాడు, చూడు వాడు కార్ల్ మార్క్స్ అంట, వాడు చూడు వాడి మాటలు చూడు, వాడు వాడు ఏంజల్స్ అంట, వాడు చొరవాకుడు అంట. ఓహాహా ఏమి మాటలు అంటే వాడి జ్ఞానయోగం లేదు.